సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ 83వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ స్టేడ్లు పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పటికీ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా దాఖలాలు లేవని, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పట్టుమని 20,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాంక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ఆరోపించారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని, లేదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ 82 వసంతాలు పూర్తి చేసుకుని 83వ వసంతంలో అడుగు పెట్టిన శుభ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అటు విద్యార్థులను, ఇటు యువకులను, అటు రైతులను మభ్యపెట్టి ప్రలోభాలకు గుర్తించి 2వసారి అధికారులకు ఇచ్చాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన బాబాన కూడా కూడా రాష్ట్రంలో ఉన్న గౌరవ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు వరకు పట్టుమని 20,000 ఉద్యోగాలు భర్తీ చేసిన పాపాన పోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో తక్షణమే మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాస్వామ్యయుతంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలను పెంచి పోషిస్తూ ఉంది. తక్షణమే ముఖ్యమంత్రి గారు కూడా వారి పద్ధతి మార్చుకుని ప్రజల కోసం పనిచేయాల్సిందిగా డిమాండ్ చేస్తాను.